पेद प्रजलु पुट्ट चेत पसुकुनि वच्चिन वाळ्ळु रूपाय रूपाय कूडबेट्टुकोनि రూపాయి రూపాయి కూడా పెట్టుకుని 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఒక ధనం తన జీవితాన్ని త్యాగం చేస్తే నిర్మాణమైన ఇల్లు ఇవాళ ఇది మూసీ నది బఫర్ జోన్ లో ఉన్నాయి మూసీ నది ఎఫ్టిఎల్ లో ఉందని చెప్పి మార్కింగ్ చేసుకోతే ప్రజలకు కంటి మీద కురుకు లేదు. శనివారం ఆదివారం వచ్చిందంటే ఎటువైపు నుంచి బుల్డోజర్లు వస్తాయో ఏ ఇల్లు కూలగొడతారో అని చెప్పి భయంతో బతుకుతున్నారు. ఆనాడు కేసీఆర్ ని ఓడగొట్టాలి ఇది బాగా మాటలు చెప్తుంది అని చెప్పి ఓట్లేసి గెలిపించిన కర్మానికి ఇవాళ హైదరాబాద్ నగరంలో వేలాది మంది పేద కుటుంబాలకు సమయం ఇప్పటికే ఇల్లు కొనగొట్టమే కాకుండా ఇంకా వేల ఇల్లు కొనగొట్టడానికి ప్రణాళిక చేస్తున్నారు. వాళ్ళు ఒకటే ఒక మాట అంటున్నారు, మమ్మల్ని చంపి బొందబెట్టి మా శవాల గుట్టల మీద రేవంత్ రెడ్డి ఇలా లండన్ నగరాలు నిర్మించుకోమని చెప్పండి, ఇలా న్యూయార్క్ నగరాలు నిర్మించుకోమని చెప్పండి, కానీ మేము బతికి ఉండంగా సాధ్యం కాదని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇలా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, వాళ్ళకే ఇక్కడ ఉండడం ఇస్తున్నాయని మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వినండి, వాళ్ళు 5000 రూపాయలతో మాట్లాడుతున్నారని చెప్పి పేద ప్రజల్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళు ఒకటే ఒక మాట అంటున్నారు, ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద విశ్వాసం ఉంటే పోలీసులు లేకుండా మా దగ్గర రమ్మని చెప్పండి, మాతో మాట్లాడమని చెప్పండి, మా మాటల తర్వాత కూలగొడతా అంటే చూసుకోమని చెప్పండి, కానీ కానీ ఇట్లా చేస్తా అంటే మాత్రం భరతం భరతం అని చెప్పి వాళ్ళు హెచ్చరిక చేస్తామని భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు గత 3 నెలలుగా వీళ్ళ హైడ్రా డ్రామాలు చూసుకుంటారు. వీళ్ళ మూసీ నది పక్క పంట ఉంటుంది, ఈ పక్కగా ఉంటుంది అక్కడ చూడండి, అది అది ఇంజనీరింగ్ సిండికేట్ కట్టినటువంటి అపార్ట్మెంట్స్. ఇవన్నీ కూడా పనిగిరి కాలనీ, మారుతినగర్ కాలనీ, ఇవన్నీ బిల్డింగ్లన్నీ కూడా కాలనీ, ఇవన్నీ పేదవాళ్ళు కొనుక్కొని కట్టుకున్న ఇల్లువి. ఒక్కొక్క ఇల్లు ఖరీదు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఉన్నటువంటి ఇల్లు వీటి కూలగొడుతున్నట్టు ఓ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి బిచ్చగలం, ఏమన్నా బిచ్చగలే కనపడుతుంది. అందుకని రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఒకటే, ఇవాళ పేదల ఇల్లు కూలగొట్టి అటుపక్క ఇటుపక్క భూములు కబ్జా పెట్టి మల్టీనేషనల్ కంపెనీకి అప్పచెప్పి ఐమాక్స్ లాంటి థియేటర్లు కట్టబెట్టాలి, జలబిహార్ లాంటి సుందర హాల్ కట్టాలి, పెద్దవాళ్లకు దోసుకుండానికి అవకాశం లేనటువంటి బదులు తప్ప పేదలను కొట్టి పెద్దలకు కట్టబెట్టి చేయడం తప్ప ఇంకోటి కాదు. మాకు గుర్తొస్తా ఉంది ఢిల్లీలో ఎమర్జెన్సీ కాలంలో తర్కమన్ గేట్ కాడ పేదల ఇల్లు కూలగొట్టి ఆనాడు మార్చి కంపెనీకి ఏదైతే భూములు కట్టబెట్టిందో మళ్లీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సంజయ్ గాంధీ యొక్క వారసత్వాన్ని పులిపించుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మైదాన్ని చాడడానికి, పెద్దలకు మెప్పు పొందడానికి, ఎవరికో పెద్దవాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఆనాడు కాళేశ్వరం ఎట్లయితే ఏటీఎం గా మారిందని చెప్పిండో, దీన్ని కూడా ఏటీఎం కాంగ్రెస్ పార్టీ ఏటీఎం గా మార్చడానికి, దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీకి డబ్బు సంవత్సరం మోయడానికి ఈ ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇది పచ్చ దగా మోసం తప్ప కాదు. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నల్లగొండ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మూసి అటుపక్క ఇటుపక్క ఉన్న వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నిజంగానే ప్రజలకు మేలు కోరేవాడి అయితే ఈ పారేటువంటి కెమికల్ వాటర్ కానీ పారేటువంటి డ్రైనేజ్ వాటర్ కానీ దీన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఒక సుక్క కూడా ఇట్లాంటి వాటర్ లేకుండా కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్లు పారిస్తా అని చెప్పిండు హుసేన్ సాగర్ లో కేసీఆర్ గారు 10 ఏళ్ళు అవుతుంది ఎగబెట్టిండు, ఏం కాలేదు. ఇవాళ ఒక్క హుసేన్ సాగర్ లోనే కొబ్బరి నీళ్లు పారిస్తానని కేసీఆర్ పాలించలేకపోయింది, రాజధాని కూడా దెబ్బలు కొదవ అన్నాడు, సంపద కొదలేదన్నాడు, ధనిక రాష్ట్ర వాడు గాయననే ఒక్క హుసేన్ సాగర్ చేయలేకపోతే మేము 1,50,000 కోట్ల రూపాయలు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడే మా రాకేష్ గారు చెప్పినట్టుగా మీ ఆర్థిక వ్యవస్థ అంతా కుంగిపోతున్న సందర్భంలో రిటైర్డ్ అవుతున్న ఉద్యోగికి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని సందర్భంలో మొన్న ఒక నెల పెన్షన్ కూడా ఎగబెట్టిన సందర్భంలో రైతాంగానికి రుణమాఫీ సరఫరా చేయని సందర్భంలో నేను ఎట్లా నమ్మమంటూ ఏం చేయమంటూ మీరు ఒకటే ఎజెండా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎన్నికలకు డబ్బులు సప్లై చేయడానికి మీరు ఒక ఏటీఎం గా మార్చుకోవడానికి ప్రయత్నం తప్ప నిజంగా మూసీని పేరిట నువ్వు చేసేది ఏం లేదనేది మా భావం.